హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. విత్ ఇన్ 10 మినిట్స్లో ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ టైం అప్పుడు స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఇలాగ మనం విత్ ఇన్ 10 మినిట్స్లో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ పొటాటో బాల్స్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 4 వరకు బంగాళాదుంపలను తీసుకున్నానండి. వీటిని ఇలాగ సగానికి కట్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని అలాగే వాటర్ని యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం 4 విజిల్స్ వరకు రానివ్వాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని 4 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇలాగ ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఇక విజిల్ మూత తీసుకుని చూసుకున్నామంటే చక్కగా మనకు ఈ బంగాళదుంపలు చక్కగా ఉడికిపోయాయండి. ఇలాగ ఉడికించుకునే బంగాళదుంపలను ఒక బౌల్లోకి కూల్ వాటర్ తీసుకొని దానిలోకి వేసుకోవాలండి. వేసుకొని కొంచెంసేపు అలాగ ఉంచేసుకొని ఆ వేడి తగ్గిన తర్వాత ఇక వీటిని తీసుకుని ఇలాగ పొట్టును రిమూవ్ చేసుకోవాలండి. ఇలాగ పొట్టు తీసుకుని ఒక బౌల్లోకి వేసుకొని వీటిని మనం పప్పు ఎనుపుకుంటాం కదండి, పప్పు గుత్తితోటి. సో ఈ పప్పు గుత్తితోటి చక్కగా వీటిని మనం ఇలాగ మ్యాష్ చేసుకోవాలి. ఈ ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపలను ఇలాగ వీటన్నిటినీ కూడా ఇలాగ మ్యాష్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయల ముక్కల్ని. సో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలాగే దీంతోపాటు గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇలాగ చేతితోటి మనం కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుంటూ ఇలా చేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇక ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా మనం మంచిగా చేతితోటి కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఒక చిన్న కప్పు వరకు కూడా నేను వరిపిండిని తీసుకున్నానండి. ఇలాగ మొత్తం కూడా వరిపిండిని వేసుకొని ఒకసారి మొత్తం చేతితోటి మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు కూడా ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలండి. ఇలాగ కర్డ్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగ వదిలేసేయాలండి. తర్వాత మనం ఇక మూత తీసుకొని వీటిని ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని అన్నిటినీ కూడా సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఈ పొటాటో బాల్స్ని వేసుకోవాలండి. 1 బై 1గా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా కూడా వీటిని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి. ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయండి. ఇలాగ మనం కచప్ తోటి తీసుకోవచ్చండి. పిల్లలకు కచప్ తోటి తీసుకుంటే చాలా ఇష్టపడతారు కదా. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.